నేను గత 10 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కష్టపడుతూ వస్తున్నాను. చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకుంటూ ఫస్ట్ టైం హీరోగా ఈ ఫిలిం ద్వారా ఇంట్రడక్షన్ అవుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్లకు, మా డైరెక్టర్ గారికి, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి నేను చాలా రుణపడి ఉంటాను. అలాగే నన్ను కన్నా మా తల్లిదండ్రులకు ఎంతో రుణపడి ఉంటాను, ఎందుకంటే చాలా ఎంకరేజ్ చేశారండి నాకు, ఎస్పెషల్లీ మా మదర్. ఇంకోటి మన ఫిలింకు సినిమా గురించి వస్తే, ఫస్ట్ టైం ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ హీరోగా పడినడం నాకు చాలా అదృష్టం. ఎట్ ద సేమ్ టైం నాకు చాలా పెద్ద బాధ్యత నా భుజాల మీద పెట్టారు మా డైరెక్టర్ గారు. నేను సాయశక్తిలా కష్టపడ్డాం. అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఫిలింకి కష్టపడతారు, మేము కష్టపడడం ఏం కష్టం, అంత ఇంత కష్టపడలేదండి. ఒక మాటలో చెప్పాలంటే మా సినిమా గురించి, దిస్ ఇస్ ఎ వన్ మ్యాన్ షో, దట్ ఈస్ రమణారెడ్డి గారు షో. ఆయన కష్టం అంతే ఇంత కాదండి. మేము కష్టపడింది ఆయన కష్టపడిన దానిలో ఒక 1% కూడా కాదండి. ఈ సినిమానే కాదు, ఆయనతోటి ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి అని నేను కోరుకుంటాను. బేసికల్గా అంటే మొన్న ఢిల్లీలో అయిన ఇష్యూ ఢిల్లీలో అయినందుకు పాపులర్ అయింది, కానీ నేను ప్రతి గల్లీలో జరిగే స్టోరీ ఇది. ఓ ప్రత్యూషకు ఏం జరిగింది, ఓ ఆయుషకు ఏం జరిగింది అని చెప్పి ఒక నిషా అనే అమ్మాయి పేరు పెట్టి సబ్జెక్ట్ తీశాను. టోటల్ ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది. అయితే ఆడియో అందరూ ల్యాబ్స్లో అక్కడిక్కడ హోటల్స్లో పెట్టుకుంటారు. నేను గర్ల్స్ కాలేజ్లో పెట్టాలని డిసిషన్ తీసుకొని వచ్చినప్పుడు డైరెక్టర్ గారు చాలా కోఆపరేట్ చేసి కాలేజ్ ఇచ్చారు, అలాగే గర్ల్స్ వచ్చారు. చాలా థ్యాంక్స్. శారీరక మానభంగం కన్నా బాధాకరమైనది ఇంకోటి ఉంది, మానసిక మానభంగం. అంటే అమ్మాయి మెంటల్ రేప్ పోలీస్ స్టేషన్లోనే స్టార్ట్ అవుతుంది. సో అమ్మాయి అన్నది కరెక్ట్, ఉరేస్తే వాడికి 1 నిమిషంలో అయిపోతుంది. బట్ అంటే ప్రపంచంలో ఎక్కడైనా కాంపెన్సేషన్ అంటే దేనికైనా చేయొచ్చు. అంటే యాక్సిడెంట్ జరిగితే ఏదో రకంగా కిడ్నీ పోతే ఈరోజు కిడ్నీ కూడా మారుస్తున్నారు. బట్ షీఈ్ రైట్, ఒక అమ్మాయికి రేప్ జరిగితే చేయలేము. బట్ ఈరోజు నిన్న పేపర్ చూస్తున్నాను, నా బ్యాడ్ లక్ లక్ ఏదో తెలియదు, బట్ నేను సినిమా మొదలుపెట్టిన రోజు నుండి ఏదో రకంగా మూమెంట్ స్టార్ట్ అయింది. అంటే అమెరికా నుండి చేంజ్ చేసేవారంటే ఒక సినిమా చేస్తూ కొద్దిగా సాటిస్ఫాక్షన్ అవుతుంది. సో వి యాక్చువల్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ ది స్క్రిప్ట్ అండ్ వి థాట్ ఓకే లెట్స్ మేక్ ఎ మూవీ ఇన్ ఇండియా. మై ఫ్రెండ్ జార్జ్ వి, హి ఇస్ ది వైస్ ప్రెసిడెంట్ ఫర్ ఎన్ అమెరికన్ కంపెనీ and entertainment company which is Kingdom Entertainment. When I told him about the story and the storyline, he really said, okay, let's